ఐబ్రోస్ ఫిల్ చేస్తారు బట్ దే కంప్లైన్ లైక్ అవి న్యాచురల్గా కనిపించట్లేదు, ఏదో బొమ్మకి అతక పెట్టినట్టుగా అనిపిస్తున్నాయి అండ్ యునో ఇలాంటి లైక్ న్యాచురల్ ఎఫెక్ట్ ఉండదు బట్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎస్ అవును. సో ఎస్, నేను మేకప్ స్టార్టింగ్లో ట్రై చేసినప్పుడు కూడా ఇట్ యూస్ టు లుక్ లైక్ సో, బట్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఐ హావ్ గాట్ వన్ సింపుల్ వే టు మేక్ మై ఐబ్రోస్ లుక్ న్యాచురల్ అన్నమాట. సో నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ నేను యాక్చువల్లీ బ్రౌస్ని షేప్లో ఉంచుకోవడానికి పార్లర్కి అస్సలు వెళ్ళను. లైక్ ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 2 ఇయర్స్ నేను పార్లర్కి వెళ్ళలేదు, విజిట్ చేయలేదు. ఐ యూజ్ దిస్ రేజర్స్ అండ్ ఇది రేజర్స్ మన ఫేస్ స్కిన్కి కానీ దేని హార్మ్ చేయదు అండ్ చాలా ఈజీ. అండ్ మనం చూసుకుంటే మనకి థ్రెడింగ్ చేస్తారు కదా పార్లర్స్లో, అది చాలా రెడ్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి అండ్ ఈవెన్ స్కిన్ కలర్ అవుతుంది, రెడ్ అయిపోతుంది, పెయిన్, మోస్ట్లీ పెయిన్ ఉంటుంది. బట్ ఈ రేజర్స్లో మనకి అస్సలు పెయిన్ ఉండదు. సో నాకు ఎప్పుడైతే లైక్ నేను మేకప్ చేసుకోవాలనుకుంటున్నాను, జనరల్గా నాకు ఏమైనా ఎక్స్ట్రాస్ అనిపిస్తే నేను ఈ రేజర్స్లో తీసేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ నేను నా ఐబ్రోస్ని ఐబ్రో బ్రష్తో కానీ ఐబ్రో కోమ్తో కానీ మంచిగా కోమ్ చేస్తున్నాను వన్ సైడ్ ఉండేలాగా, సో దాట్ మన షీప్ అనేది ఐబ్రోస్ది మంచిగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ ఐబ్రో ప్యాలెట్ నుంచి వ్యాక్స్ జెల్ తీసుకుంటున్నాను. సో దాంట్లోనే మనకి బ్రష్ వస్తుంది, బ్రష్లో ఈ లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కింద మనం పెడుతూ లైక్ మీకు వీడియోలో కనిపిస్తుంది స్ట్రోక్స్ ఇస్తూ మంచిగా ఐబ్రోస్ని సెట్ చేయాలి. సో ఈ జెల్ వల్ల ఏమవుతుంది అంటే, ఇందాక ఏమైతే కోమ్ చేసామో ఒక షేప్ ఇచ్చాము మన ఐబ్రోస్కి, ఈ ఐబ్రో వ్యాక్స్ వల్ల సేమ్ అదే షేప్లో ఉండి సెట్ అవుతాయి అన్నమాట ఐబ్రోస్. అండ్ నెక్స్ట్ నా ఇంకో సైడ్ కూడా అలానే ఫిక్స్ చేసేస్తున్నాను. అండ్ చాలామంది లైక్ ఐబ్రో పెన్సిల్స్ యూస్ చేస్తారు కదా, సో ఎస్ డంప్ ఇట్, డోంట్ యూస్ దోస్ ఐబ్రో పెన్సిల్స్, ఐబ్రో పౌడర్ యూస్ చేయండి. అండ్ దిస్ ప్యాలెట్ ఈజ్ లైక్ లైఫ్ సేవియర్. అండ్ బ్లాక్ బదులు బ్రౌన్ కలర్ యూస్ చేస్తే మీకు చాలా న్యాచురల్ ఎఫెక్ట్ ఉంటుంది, వన్స్ ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఇందాక బ్రష్ని నేను ఎలా లాంగ్ సైడ్ యాంగిల్ కింద పెట్టి పట్టుకున్నానో ఇప్పుడు కూడా సేమ్ అలానే పెట్టుకొని లైక్ స్ట్రోక్స్ లాగా నేను అప్లై చేస్తున్నాను. లైక్ మన హెయిర్ అనేది ఇట్లా స్ట్రోక్స్ లాగా ఉంటుంది కదా, సో అలానే స్ట్రోక్స్ లాగా అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మనకి న్యాచురల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో యా, ఇలానే నేను నా 2 ఐబ్రోస్కి అప్లై చేసేసాను. మీకు నా ఐబ్రోస్లో అంత డిఫరెన్స్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే లైక్ నార్మల్గానే నా ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి అండ్ యాజ్ నేను ముందుగా చెప్పినట్టు నేను ఎప్పుడు దాన్ని షేప్ చేస్తూ ఉంటాను కాబట్టి నా ఐబ్రోస్ చాలా నీట్గా ఉంటాయి. సో ఎస్, ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చితే అండ్ నా ఐబ్రోస్ న్యాచురల్గా కనిపిస్తే దెన్ డు ట్రై. అండ్ మీకు ఎలా న్యాచురల్గా సెట్ అయిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ న్యాస్ అండ్ బై బై.